ఆకర్షణీయమైన పురుషుడు కనిపించినప్పుడు లేక ఒక పురుషుడి ఆకర్షణలో పడ్డప్పుడు స్త్రీ అతడి వైపు మరలు గల్పే విధంగా చూస్తుంది. ఆ చూపులు ఎలా ఉంటాయో తెలుసా? మొదటగా ఆమె కనుపాపులు విశాలమై మొహం మెరుస్తున్నట్టుగా అనుకుతుంది. చెంపల్లోకి నెత్తురు తన్నుకొచ్చి చెంపలు కెంపులవుతాయి. తలను అలవోకగా విసిరి ఆమె తన జుట్టును వెనక్కుపోయేట్లు చేస్తుంది, లేకపోతే జుట్టును చిన్నగా సవరించుకుంటుంది. రెప్పల్ని కొద్దిగా వాల్చి అతడి వైపు అలవోకగా చూస్తుంది. ఆ సమయంలో ఆమె కనుబొమ్మలు కిందికి వంపు తిరుగుతాయి. అతని చూపులతో కొద్దిసేపు తన చూపుల్ని కలిపి గభాలన పక్కకు చూస్తుంది. మరులు గొల్పే చూపులంటే ఇవే. చాలామంది పురుషుల్ని ఈ చూపులు బానిసల్ని చేసేసుకుంటాయి. కళ్ళకు కూడా ఒక గ్లామర్ ఉంటుంది. గ్లామరస్గా కనిపించే కళ్ళు చాలా అర్థాలని తెలుపుతాయి. ఆ అర్థాలు ఏమిటో మనం కొన్ని విషయాలుగా ఇప్పుడు తెలుసుకుందాం. ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ చూపులు కలవటం అనివార్యమవుతుంది. ఆ చూపుల కలయిక రకరకాలుగా ఉంటుంది. ఒకరి కళ్ళలోకి మరొకళ్ళు చాలాసేపు చూసుకోవటం, ప్రేయసీ ప్రియుల చూపు కొద్దిసేపు మాత్రమే మాట్లాడుకోవటం, ఇష్టం లేని వ్యక్తి చూపు చూడటం, ఇటువంటివి సూటిగా చూడటం, బెదిరింపు చూపు, దొంగ చూపులు, సందేహపూర్వకంగానూ లేక ఇన్ఫీరియారిటీతోనూ ఉండేటువంటి చూపులు, ఇలాంటి చూపులన్నిటికీ కళ్ళు చాలా అర్థాలని తెలుపుతాయి. మరి ఇక్కడ కొన్ని విషయాలను తెలుసుకున్నట్టయితే, ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు మనం అతడి మొహంలోని ఏ భాగం వైపు ఎక్కువ చూస్తామో మీరు ఎప్పుడైనా గమనించారా? గమనించే ఉంటారులేండి. అయినా కాస్త స్థూలంగా ఆలోచిస్తే మనం కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మనిషి వైపు అతని కళ్ళి వైప, చెంపల వైప, నుదటి వైప, నోటి వైప, లేక ముక్కు వైప ఎలా చూస్తే ఎటువంటి అర్థాలు వస్తాయో మనం తెలుసుకుందాం. ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు మనం అతని మొహంలో ఏ ఒక్క భాగం వైపు మాత్రమే చూస్తూ కూర్చోం, అతని మొహంలోని భాగాలన్నింటి వైపు చూస్తాం. ఒకసారి నోరు, ఒకసారి ముక్కు, ఒకసారి జుట్టు, ఈ రకంగా మన చూపులు అతడు లేక ఆమె మొహాన్ని తడిమి తడిమి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ విషయం మీద జరిగిన ప్రయోగాలలో ఒక వ్యక్తిని ఒక యువతి మొహంలోకి చూస్తూ 3 నిమిషాల సేపు మాట్లాడమన్నారు. ఆ 3 నిమిషాలలోనూ అతను ఆమె మొహంలో ఏ ఏ భాగాల వైపు చూశాడో అతడి కళ్ళ కదలికలను బట్టి గ్రాఫ్ గీశారు. ఏ క్షణాన కానీ అతను ఆమె మొహంలో ఒక్క భాగం వైపు కూడా చూడలేదంట. అతడి చూపులు ఆమె కళ్ళ నుంచి పెదాలకు, పెదాల నుంచి చెంపలకు, అక్కడి నుంచి జుట్టు వైపు, ఈ రకంగా ఆమె మొహమంతటిని నర్తింపచేశాయి అతని చూపులు. మొత్తం మీద అతను తన చూపుల్ని ఆమె కళ్ళ వైపు, పెదాల వైపు ఎక్కువ కేంద్రీకరించినట్టుగా అర్థమైంది. అది ప్రేమ అనే సంగతి పూర్తిగా అవగాహన అయింది. ఇదండి కళ్ళకున్నటువంటి గ్రామర్.